చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పొరపాటున ఏ పాపం కూడా క్రికెట్ బ్యాట్ పట్టుకుని నేను ఆడలేదు. ఎంతసేపు పడి ఏవో గుడ్లు గోపురాలు కట్టుకుని అట్ట ముక్కలతో శాఖ ముక్కలతో గుడ్లు కట్టుకుని కాలు పేర్చుకొని ఇగో ఈ గుడికి నేను ఎంత స్వాగతాలు పలుకుతున్నారు అని ఇదే మాట. అందులో కూడా ఏంటి, పొయ్యిలు పెట్టేసి కుమ్మరి వీధికి వెళ్ళి చిన్న కొండలు తెచ్చుకొని పులిహార ఉండి పరవనాలు ఉండి చిన్న ఆకులు తెచ్చుకొని పిల్లలు కొట్టించి పెట్టి దాంట్లో ఇలాగ తిరిగి తిరిగి అయిన తర్వాత ఇక ఒక సమయం వచ్చేటప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు నేను ముందు అనుకున్నట్టు పోలీసులు అయితే కానిస్టేబుల్ కొన్ని అయితే కొన్ని ఇంకా ఇది ముందు హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ ఎస్ఐ సిఐ డిఎస్పి ఏఎస్పి ఎస్పి డిఐజి ఐజి ఏడీజీ డిజిపి. నేను కానీ పొరపాటు హెలికాస్టర్ మీద ఎస్ఐ అయిపోతే కనిపించిన సిఐ గారు కొట్టాలి, చెల్లెటి రోజు డిఎస్పి గారు కొట్టాలి, ఎస్పి గారు కొట్టాలి. ఇదే కిందకి మేరకి షటర్లు తీసుకొని ఎత్తుకున్నట్టే ఉంటుంది వాతావరణం. పోనీ రాజకీయంలోకి వెళ్ళిపోతే కొన్ని ఎంత నేను కష్టపడిపోయి మన ఎన్నికలు నేను ఎమ్మెల్యే అయిపోయినా ఎమ్మెల్యే మీద ఎంపీ ఉంటాడు, ఇక ప్రోటోకాల్ ప్రకారం చూస్తే ముందు ఎమ్మెల్సీ ఉంటాడు, ఎమ్మెల్సీ తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ వచ్చేస్తారు మళ్ళీ జిల్లా ప్రోటోకాల్ కి, మరి అది అయిపోతే ఎంపీ ఉంటాడు, ఎంపీ అయిపోతే మళ్ళీ మినిస్టర్, ఆ మినిస్టర్ ముందు విప్పులు, ఇంకా సీఎం పిఎం అందరికి మళ్ళీ కనిపించినాడు కల్లా సార్ అయ్యా ఈ సాల్వ్ వాళ్ళు తప్పుతో నమస్కారం పెట్టుకుంటే జీవితం అయిపోతుంది. ఇంకెలా ఆలోచించి పోని డాక్టర్ అవుదాం అని అనుకుంటే సర్జన్ మీద సర్జన్ మనకు తెలిసి డాక్టర్ పైన ఉన్నాడు, ఆయన అతి తక్కువ వయసులో అన్ని కేటగిరీలు చేసినటువంటి డాక్టర్లు భారతదేశంలో 8 మంది ఉన్నారు, అందులో ఈరో ఇప్పుడు ఆయన చదివిందట రోజుకి ఇంచుమించుగా 22 గంటలు చదివితే కానీ ఆ స్థాయికి రాలేదు. మనం ఆ ముందు స్కూల్కి ఎగ్గొట్టడానికే పెద్ద సొంత తిరిగి వచ్చినప్పుడు ఎంత కష్టం అది. కానీ అనుకున్నాను ఏ రంగం ఎంచుకుంటే బాగుంటుంది అనుకునేటప్పుడు పెద్ద స్వామి చూసేవాడు ఇదే పని మనం చేస్తే అప్పుడు వీరేనంతవరకు కూడా ఇంకా మన చెయ్యప్పుడు కూడా కింద దిగదు, అది సుప్రీంగా పైన ఉంటుందని 2014లో మన పీఠంలో సూర్యగ్రహణం రోజు నేను ఆపదలకు సన్యాసం అయ్యాను. ఎప్పుడు సూర్యగ్రహణం రోజు సన్యాసానికే రావు, అంటే గ్రహణం అంత మాత్రమే అది ఆటంకం కాదు, మంచి పని చేయడానికి ఏది అడ్డు కాదు, అది గుర్తుపెట్టుకోదు ముందు మనం. అంటే ఈరోజు ఆ రోజే ఆ నిర్ణయం మనం తీసుకోకపోతే ఈరోజు చిన్న స్వామి ఎవరు కదా, ఈరోజు ఇంత తక్కువ వయసు మరి ఇన్ని ప్రాంతాలు ఇన్ని వందల వేల లక్షల మంది జనం మధ్య ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎంతమందిలో ఉన్నా దాని పట్ల ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అంటే మరి ఆ రోజు గ్రహణం అన్నా కూడా మనం దాన్ని పక్కన పెట్టేశాం కాబట్టి ఈరోజు అమావాస్య చంద్రుడిలాగా చిన్నస్వామి కనిపిస్తారు. మరి అందువల్ల ఏంటంటే ఎంతవరకు కూడా మనం శరీరం అనేటువంటిది ఉంటుందో పక్కన పెడితే మనం ఏ పని చేసుకున్నా దైవం అనేటువంటి వాడు మన శరీరాన్ని నడిపిస్తున్నాడు అని విశ్వాసం కావాలి. మన శరీరం కూడా ఒక రిమోట్ కంట్రోల్ బొమ్మ, చిన్నపిల్లలు మనం గమనించాం అక్కడ కారు పెడతాం బొమ్మ రిమోట్ ఇక్కడ ఉంటుంది ఇష్టం వచ్చినట్టు ఆడుతుంది, లైట్ వెలుగుతుంది డ్యాన్స్ వేస్తుంది అలా కట్ చేస్తుంది బాడీ చేస్తుంది ఆఖరి ఒక టైం వచ్చేసరికి ఆగిపోదు, ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా అది అవ్వదు ఎందుకంటే బ్యాటరీ అయిపోయింది. అలాగే ఆ పైన ఉన్నవాడి చేతిలో రిమోట్ ఉంటుంది, ఆయుష్ అనేటువంటి బ్యాటరీ వేస్తాడు ఆ తయారు చేసిన బొమ్మను నేల మీద దింపుతాడు అక్కడి నుంచి ఆపరేట్ చేస్తుంటాడు ఇలా ఇగో నువ్వు ఆడు అంటే ఆడతాడు ఆడు అంటే ఆడతాడు గెంతుంటే గెంతాడు తిట్టాడు తిట్టుతాడు తన్నట్టు తంటాడు పొగిడంటే పొగుడుతాడు ఇలా ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే కదా అని ఆయుష్ అనేటువంటి బ్యాటరీ కంప్లీట్ అయిపోయిందో అలాగ అంతా కూడా మౌనం అయిపోతుంది, శరీరంలో చైతన్యం విడిచిపెట్టి ఇక. అందుకనే నేను పెద్ద స్వామి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఏమిటి అని అంటే బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి 3 అంశాలు, జీవితంలో ఎవరి మాట వినలేని వాడైనా ఎవరికి లొంగని వాడైనా ఒక సమయాన్ని లొంగిపోతాడు, రెండోది ఎంత మనుషుల్ని ఇబ్బంది పెట్టలేని వాడైనా ఎంత ఎదుటివారి యొక్క మనసును బాధ పెట్టలేని వాడైనా ఒక్క చీమకైనా హాని తలపెట్టలేని వాడైనా ఏ ఒక్క వ్యక్తి కంట నుంచి కన్నీరు రప్పించకుండా బ్రతికిన వాడైనా ఒక సమయంలో అందరి నుంచి కన్నీరు రప్పించేస్తాడు, ఆఖరికి వాడుతున్న వస్తువుల్ని చుట్టుపక్కల ఉన్న మనుషులందరినీ మనం ఎంత మనది మనది అని చెప్పి బోర్డులు పెట్టుకొని బిగించుకొని ప్రకటించుకున్నా ఒక సమయాన్ని విడిచిపెట్టేస్తాం. ఈ 3 ఎప్పుడు జరుగుతాయి, శరీరాన్ని విడిచిపెట్టారు. ఫస్ట్ ఏం చెప్పాను, ఎవరి మాట వినలేని వాడైనా లొంగని వాడైనా వింటాడు లొంగుతాడు,
ప్రాణం పోయింది అనుకోండి, ఆఖరి చేతులు ఇలా ఉండి ఛాతి మీద ఇలా పెట్టాలంటే మడి చేసుకుంటాడు, ఇంకా బొర్రెడ్ తిప్పాడు ఇది తిప్పుతాడు, అలా తిప్పాడు అడి తిప్పుతాడు. అయితే రెండో అంశం ఏంటి, ఎంత ఎదుటి వారిని ఇబ్బంది పెట్టలేని వాడైనా బాధ పెట్టలేని వాడైనా కన్నీరుని రప్పించలేని వాడైనా ఒక సమయంలో అందరికీ బాధ పెట్టేస్తాడు, అందరినీ ఇబ్బంది పెట్టేస్తాడు, అందరి నుంచి కన్నీరు రప్పించేస్తాడు. ఎప్పుడు శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆఖరికి ఏ వ్యక్తి అయితే ఇటువంటి ఉద్దేశాలతో బ్రతుకుతాడో వారి కోసం ఎక్కువ ఏడుస్తుంది సమస్య కదా. ఇక నేను మూడో అంశం ఏం చెప్పాను, ఎంత మనదనుకోని మనం ఎంత తాడేసి కట్టించుకున్నా ఆఖరికి కాటికి పోయిన తర్వాత మొత్తాడు కూడా తెప్పేస్తాడు కదా. ఇవన్నీ కూడా మన జీవితంలో ప్రతి ఒక్కరి దగ్గర జరుగుతాయి, ప్రతి ఒక్కరి జీవితంలో ఇది సాధారణ అంశం. నేను ఒకసారి అంటే సన్యాసులు ఎవరు కూడా సాధారణంగా ఈ బార్ చావుకి ఈ చావు తిరగడానికి ఎక్కడికి ఎవరు, ఒక చిన్న స్వామి మాత్రమే, ఎందుకంటే మనకు ఆ రాజకీయకి ఎక్కువ ఆధ్యాత్మిక తక్కువ కాబట్టి మనకు ఆ పట్టింపు లేవు. వెళ్ళేటప్పుడు ఈ చనిపోయిన వాళ్ళ దగ్గర ఏడిచి ఏడుపులు చాలా వింతుకుంటాయి. నాకు సాధారణంగా నాకు రెండు వీక్నెస్లు ఉంటాయి, ఒకటి ఎదుటి వ్యక్తి కన్నీరు కార్చిన ఎదుటి వ్యక్తి వాంతి చేసిన రెండు మనం రెడీ, ఒక కన్నీరు అడిగొస్తే మనకు వచ్చేస్తుంది, వాంతి కానీ అంటే మనం ఇక్కడ ఆరగంట ముందు వంక అయిపోతుంది. ఈ రెండు నా బలమైన వీక్నెస్లు అనమాట, అంటే అంత అంటే ఆ స్వభావాన్ని ఎందుకు తీసుకోలేదు. ఎప్పుడు కూడా మనతో మా దగ్గరగా ఉండేవాడు, ఏదో చక్క మనల్ని విశ్వసించాడు అభిమానించాడు అటువంటి ఎత్తుకోలేదు, మనకి కూడా మనసులో దిగులు ఉండదు. ఇంకా ఆ శరీరం దగ్గర ఈ అమ్మగారు నేను వెళ్ళిన తర్వాత రెండు స్వామి మేకోసం ఎంత బాగా మాట్లాడేవాడు, మిమ్మల్ని అలాగ స్మరించుకునేవాడు, ఆఖరి చూడండి స్వామి నా కూడా ఒక మాట చెప్పకుండా వెళ్ళిపోయాడు స్వామి, వెళ్ళింది వాడు ఎప్పుడైనా శరీరం విడిచిపెట్టి నీ ఒకడైనా ఎవరికైనా చెప్పేసి వెళ్తాడు చెప్పండి, ఏవో సుఖశీలు చేసుకున్నాడు అయితే ఫోన్లు చేసి బెదిరించి పోతారు తప్పితే అప్పుడు అనిపిస్తుంది. అంటే చచ్చిపోయిన శవం ముందు చావుపోయే శవాలు ఏడిస్తే ఎంత నవ్వు వస్తుంది, నిజమే కదా. చచ్చిపోయిన శవం ముందు చావుపోయే శవాలు వెళ్ళి ఏడుతున్నాయి, ఈ లేదు ఉండిపోయినట్టు ఇప్పుడు నీయా మేము చెప్పేసి వెళ్తుంది కూతురు కొడుకు లేదు కదా. అంటే ఇవన్నీ మనం మర్చిపోతాం కదా, చచ్చిన వారిని చూచి ఏడ్చెదవు చావక ఉండవా మరి నీవు, చచ్చిన వారిని చూచి ఏడ్చెదవు చావక ఉండవా మరి నీవు, సారహీనమిది సంసారంబని సారహీనమిది సంసారంబని సాధన పరిముఖమున కనుగోలు ఎందుకు రాయి దేహం. ఇదంతా కూడా ఏంటి, మాయ ఆడించే ఒక గొప్ప గేమ్. ఆ వ్యక్తి పోయాడనేటప్పుడు మనకి ఇంకా కూడా లోపల ఒక రకమైన కసి పెరగాలి, అరే ఈ వ్యక్తి స్థానంలో ఒకవేళ నేనుంటే మనం ఆ పరిస్థితికి వెళ్ళిపోవాలి. మీరు అందుకనే ఏ వ్యక్తితో ఫోన్ మాట్లాడినా ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తితో ఫోన్ మాట్లాడినా ఏ వ్యక్తితో ఎదురు మాట్లాడినా కష్టసుఖాలు మాట్లాడుకునేటప్పుడు ముందు మీరు అవతర క్యారెక్టర్లోకి వెళ్ళిపోవాలి. అంటే నిజంగా ఆ వ్యక్తే మీరైతే ఎలా ఉంటారు, ఒక వ్యక్తి బాధ చెప్పుకుంటాడు అనుకో, అరే నిజంగా అదే బాధ నాకుంటే నేను ఎలా ఉంటాను, అంటే ఆ వ్యక్తే మనం అయిపోతే అప్పుడు ఎదుటి వారి యొక్క మనసును అర్థం చేసుకునే వారు అవుతాం కదా. అంటే ఆ యొక్క శరీరాలు పోతున్నాయి, అన్నీ కూడా గతించిపోతున్నాయి, ఈ గతించిపోయేటప్పుడు ఏం మిగులుతుంది, శాశ్వతమైన ఒక కీర్తి. ఆ వ్యక్తి పోయిన తర్వాత ఆ టెంట్ కింద మాట్లాడుకునే వారు మంచివాడు వెళ్ళిపోయాడని ఒక్క మాట, అది కాకుండా దరిద్రుడు పోయాడు దిక్కుమారుడు పోయాడు సేడు తీసింది శనుదుడు పోయిందని ఈ మాట వచ్చేస్తే ఇక ఎంతకాలం ఆ జీవితం గడిపినా అది వ్యర్థమే. అంటే ఈ రకమైనటువంటి ముందు మాట మనం అనిపించుకోవాలి అని అంటే మనకి కావాల్సినటువంటిది ఏమిటి అంటే ప్రేమ, కృతజ్ఞత, నమ్మకం, విశ్వాసం. ఈ నాలుగు అంశాలు మనిషి జీవితంలో ఉంటాయి. ఈ నాలుగు అంశాలు ఎక్కడ ఉండాలి, దైవం దృష్టిలో ఉండాలి, దైవ విషయం ఉండాలి. ముందు దైవం మీద ప్రేమ ఉండాలి, భక్తి ఉండాలి, దైవం పట్ల కృతజ్ఞత ఉండాలి, ఈ శరీరాన్ని ఇచ్చావు కాబట్టి అది కృతజ్ఞత.
నమ్మకం, నువ్వు చూసుకుంటావలే స్వామి, ఇక విశ్వాసం, నేను ఏదైపోయినా కూడా నీ సన్నిధికి. ఇది దైవం దగ్గర ఉండాలి. ఇక మనుషుల దగ్గర ఏ వ్యక్తి మనల్ని ప్రేమించినా వారిని మనం తిరిగి ప్రేమించాం. ఏ వ్యక్తి మనల్ని ఉపకారం ఇచ్చినటువంటి వ్యక్తికైనా మనం కృతజ్ఞత ఉండాలి. ఏ వ్యక్తి మన పట్ల ఒక రకమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకున్నా వారి పట్ల మనం తిరిగి నమ్మకం ఉండాలి. ఇక ఏ వ్యక్తి మనల్ని అన్ని అనుకొని మనం ఉంటే చాలు అనుకుంటున్నారో వారి పట్ల అదే విశ్వాసం మనం ఉండాలి. ఇది మాత్రం మనిషికి కావాలి. ఇవి లేకుండా మనుషులు బతుకుతున్నారు ఈరోజు. ఇవి ఎక్కడ కనిపించవు మనకి. అందుకనే ఎముకుల గూడని తెలియకున్నావు, ప్రేమకు లోబడి పొరలుచున్నావు, ఎముకుల గూడని తెలియకున్నావు, ప్రేమకు లోబడి పొరలుచున్నావు, ప్రేమకు సంవత్సరాలు పెరుగుతున్నాయి అని అంటే ఆయుష్ తరుగుతుంది అని అర్థం. పుట్టినరోజులు ఊరికి రాత్రి 12 అయిపోతే పిచ్చి కేకలు వేసేసుకొని అటదిట్టంగా కేకులు కట్ చేసేసి కొవ్వొత్తులు ఆపేసి ఎక్కడ లేనటువంటి ఆహారాలు చేసేసుకొని హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. దేనికి హ్యాపీ బర్త్డే అంటే ఆయుష్ తరిగిపోయింది, నువ్వు ఇంకా దగ్గరలోనే నీకు టైం ఉందంటే హ్యాపీయా. అంటే జీవితంలో నేను ఏది ఏమి సాధించామనే మాటకు వచ్చేసరికి ఏమీ లేదని ప్రశ్న చెప్పుకోవడానికి హ్యాపీయా. ఇది కాదు. ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు మంచం మీదకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క పాంత్ ఏ పాంత్ మీదకి వెళ్ళిపోయినాం అనుకోవాలా, చితి మీదకి వెళ్ళిపోయాం అనుకోవాలి. మీరు గమనించండి, తాత్కాలికమైన విశ్రాంతి నిద్ర, శాశ్వతమైన విశ్రాంతి మరణం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మన యొక్క జాగృతి మనకు తెలియట్లేదు, మనం ఏం చేస్తున్నా మనకు అర్థం కావట్లేదు, తెలియదు, మరణమే. అక్కడికి వెళ్ళిపోయే ముందు మనం గుండె మీద చేసుకొని మన యొక్క వృత్తాంతం ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మనం ఎలా మొదలయ్యాం, మన జీవితం ఏంటి, మన యొక్క ఒడిదుడుకులు ఏంటి, కష్ట సుఖాలు ఏంటి, లాభ నష్టాలు, ఇవన్నీ ఒక్కసారి. ఇవేమి ఎక్కువ సమయం పట్టవు, జస్ట్ అలాగ పేజీలు తిరిగేసినట్టు. ఎగ్జామ్ రేపు అనగా ముందులో చదువుకున్నాడు ఎలా చదువుతారు అలాగ. ఇది అయిన తర్వాత ఆ రోజు ఏం చేసామో కూడా ప్రత్యేకంగా చేయాలి. ఆ రోజు ఎంతమందిని కలిసాం, ఏమేమి చేసాం, ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఎవరెవరితో ఏమేమి మాట్లాడాం, ఎవరు నేను ఇబ్బంది పెట్టున్నామా. ఒకవేళ మన జీవితంలో కానీ ఆ రోజు కానీ మన వల్ల ఏదైనా లోపం జరిగితే, అందుకనే మన శాస్త్రంలో మాట ఉంటుంది ఏమిట, కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా అపరాధం విహితం అవిహితం వా సర్వమేతక్షమస్వ. జయ జయ కరుణాబ్దే హర హర మహాదేవ శంభు. కరచరణ కృతం వా, నా చేతులతో నేను ఏదైనా తెలిసి తెలియక తప్పు చేసుంటే, వాక్కాయజం కర్మజం వా, నేను మాట్లాడేటప్పుడు ఏమైనా తప్పు ఆడి ఉంటే, దొరికి ఉంటే, పొరలి ఉంటే, నా కర్మల్లో నేను చేసినటువంటి నా యొక్క నిత్య దైనందిన జీవితంలో ఏ రకమైన కర్మలు ఉన్నా. శ్రవణ నయనజం వా మానసం వా అపరాధం. శ్రవణం వినడం, నేను వినే దాంట్లో ఏమైనా తప్పులు విని ఉంటే, నయనం చూసే దాంట్లో ఏమైనా తప్పుడు చూసి ఉంటే, మానసం వా అపరాధం నా మనసు ద్వారా నేనేమైనా కూడా తప్పులు ఆలోచించి ఉంటే, విహితం అవిహితం వా తెలిసి తెలియక ఏమి జరిగినా సర్వం ఏకక్షమస్వ, అవన్నీ కూడా నేను తెలియకే చేశాను లేక తెలిసే చేశాను, నిజంగా నా తండ్రి నువ్వు కాబట్టి క్షమాపణ నీకు ఉండాలి, పెట్టుగా నన్ను నీవు ఆ రకంగా కరుణ చూపించాను, అందుకు అవన్నీ క్షమించి జయ జయ కరుణాబ్దే హర హర మహాదేవ శంభు. అంటే నాకు మార్గాన్ని చూపించేటువంటి దిక్సూచివే నీవు కాబట్టి, అందుకు ఈ రకమైనటువంటి తప్పులు
ఇంకెప్పుడు కూడా జరగకుండా ఆ రకమైన జాగ్రత్త నాలో వచ్చేటట్టు, నా అంతటా నేనే ఆ రకమైనటువంటి పరివర్తన చెందేటట్టు నన్ను దయచూడు స్వామని రాత్రి నాడు మనం అది స్మరణలో తెచ్చుకోవాలి. అలా తెచ్చుకొని నిద్రలోకి వెళ్ళిన తర్వాత నిత్యం ఒకటి గుడికి వెళ్ళిన తర్వాత మనం రకరకాల కోరుతాం, కానీ అది కోరకూడదు. ఏం కోరాలా? అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహంతే తవ సాయుధ్యం కృపయా పాహి పరమేశ్వరం. గుడిలోకి వెళ్ళిన తర్వాత నా ఆరోగ్యం బాగుండాలి, నా భర్తకి రిటైర్మెంట్ డబ్బులు వచ్చేయాలి, నా కూతురు పెళ్ళి అయిపోవాలి, కొడుకేమో ఉద్యోగం వచ్చేయాలి, అల్లది ఇలాగైపోయి అది కలిసిపోయి, ఇవి కోరకూడదు. అనాయాసేన మరణం, నేను పోతాను తెలిసిపోయింది, అది వెళ్ళేటప్పటికి అనాయాస హాస్పిటల్ నొప్పులు ఇవి ఇవ్వద్దు. పడుకున్నాడు పడుకున్నట్టు కుదిరి వినా దైన్యేన జీవనం, నేను బ్రతుకున్నంత వరకు ఒకరిదే చేయి చాచే పరిస్థితిలో మాత్రం నన్ను బ్రతికించు. ఒకరిదే చేయి చాచడం కానీ ఒకరితో సేవ చేయించుకోవడం కానీ ఆ మంచాన్ని పడిపోయి ఆ రోగాలు పడిపోయి ఒకరు నన్ను అసహించుకొని చేదరించుకునే పరిస్థితి వరకు వద్దు, అంతవరకు వద్దు. అసలు ఒకరు పోతే దేహంతో తవ సాయుధ్యం, ఒకరు ఇక్కడి నుంచి విడిచిపెట్టిస్తే బాల్ ఎలాగైతే ఇక్కడ కొడితే అక్కడ ఎగురుతుందో, నేను ఇక్కడ తేలిపోయిన తర్వాత నీకు అక్కడ చేరిపోవాలి. మళ్ళీ వచ్చేనడుకో కింద మీద ఆటలే జీవితం అంతా, ప్రపంచ ఆటే జన్మ. అందుకేం చేయాలా? ఆ రకంగా నన్ను నువ్వు దయచూడని రాత్రిని ఆ రకంగా పరిశమాప్తి చేసుకొని నా మనస్సాక్షికి వ్యతిరేకంగా నేను బ్రతకగలుగుతున్నాను కాబట్టి ఈ రోజుకి ముగింపు అయిపోయింది, రేపు అన్న రోజు భగవంతుడు మళ్ళీ నాకు ఒక రోజు ఇస్తే నేను ఇదే రకమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తానని ఆ రకమైన ఆలోచనలకు రావాలి. వచ్చిన తర్వాత అప్పుడు మన జీవితాన్ని మళ్ళీ కొత్తగా భగవంతుడు మళ్ళీ మనకు ఒక రోజు బోనస్ ఇచ్చాడనే ఆలోచనతో మనం గడపాలి. అందువల్ల ఏంటంటే ఇదంతా కూడా మనందరికీ భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఈ రోజు మనం ఈ రకంగా గడపడం. దిస్ ఈజ్ ఎస్ఈఎస్ ఫ్యామిలీ, శ్రవణ చైతన్యనంద చిన్నస్వామి కుటుంబం ఇది. ఈ కుటుంబం గెట్ టుగెదర్ ఇప్పుడు హాల్లో కూర్చొని మనం మాట్లాడుకుంటాం సాయంత్రం వేళ టీ టైం పార్టీ. ఇదే దగ్గర పీఠంలో ఉంటే ఏ పని లేకపోతే నేను రూమ్లో ఖాళీ కూర్చుంటాను అక్కడగా కదా. మరి ఆ ఒక్కడిగా కూర్చున్న సమయాన్ని నేను ఇప్పుడు మళ్ళీ ధర్మం కోసం చెప్పగలిగాను కదా. ఇప్పుడు ఇదే వ్యక్తిలో మనం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఒకరు ఇంటి దగ్గర ఉంటుంటే ఇప్పుడు ఏం చేసేవాళ్ళం? ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యవహారాల్లో ఉంటాం. కానీ ఇప్పుడేమయ్యాం? సబ్కోస్ సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చంగత్వం, నిశ్చంగత్వే జీవన ముక్తి. ముక్తి అంటే తృప్తి. ఇప్పుడు మనం ఈ మాటలు విన్నప్పుడు, ఈ పాటలు విన్నప్పుడు, లేకపోతే పాడినప్పుడు, వాయించినప్పుడు, అప్పుడు ఫోటో తీసుకున్నప్పుడు, లేకపోతే ఏది ఇక్కడ జరిగినా ఆ తృప్తి మనం పొందామంటే, అంటే జీవితంలో ఏ క్షణాన మనకి ఏ రకమైన అనుభూతి వచ్చినా అది భగవంతుడు కరుణ. చాలా మందిని మనం ఎంత ప్రయత్నిద్దామన్నా వాళ్ళకి సంతోషం లేదు. ఎంత మనం ప్రయత్నించి, ఎందుకంటే వాళ్ళ యొక్క ఒత్తిడి అట్టండి, మనకు అంత దారుణమే కాదు కదా. లక్షల మంది ఉన్నా ఒకేలా మాట్లాడతాను, లక్షలమైన వాళ్ళు ఒక్కరు ఉన్నా నేను ఆగే మాట్లాడు. అంటే ఏదో లక్షల మంది ఉంటేనే మాట్లాడలేదని కాదు, ఒక్క వ్యక్తిని మనం ప్రభావితులు చేసిన మన పరంపర కొనసాగించినట్టే. ఈరోజు సమతానత్వం ఒక వ్యక్తిని ప్రభావితులు చేయబట్టి ఈరోజు ఈ పరంపర నడుస్తుంది. ఏ ఇప్పుడున్న వాళ్ళు కూడా ఆలోచన పండితే, వాళ్ళు బలపడితే ఈ ఉద్దేశాలు రేపు పొద్దున మన తర్వాత తరాలు కూడా చెప్పచ్చు. పిల్లల్ని కూడా చక్కగా మనం ఇంట్లో చూసుకోవాలి. ఇవన్నీ మాటలు వినేసి మనం రియలైజ్ అయిపోయి ఎస్ నిజమే కదా, ఇది జరుగుతుందే కదా, మనం ఇందులో ఒకసారి ఫెయిల్ అవుతున్నామే, మనం కూడా ఒకసారి దీన్ని గుర్తుంచుకోలేకపోతే మనిపించవచ్చు. కానీ ఇవన్నీ మనం పిల్లలకి మళ్ళీ మనం అవి రేపు తరాల వారికి మనం సంపదను ఆస్తిగా ఇస్తే ఆ సంపదలు ఉన్నంత వరకే వాళ్ళు బాగా బతుకుతారు. కానీ సంస్కారాన్ని ఆస్తిగా ఇస్తే వాళ్ళ మంచితనం అనేటువంటిది ఉంటే వాళ్ళు రోడ్డు మీదకి వస్తే వారి పూటికి లేకపోతే 100 చేతులు పిలిస్తే వాళ్ళకి భోజనం పెట్టడానికి మీకు అర్థమవుతుందని మంచితనం ఉందనుకోండి. ఒక్కసారి ఇక నా వరకే నేను చెప్తాను, మా పూర్వీకులు నాకు ఒక్క రూపాయి ఇవ్వాల, ఏంటి ఒక్క రూపాయి ఆస్తిగా నాకు ఇవ్వాల, ఆఖరికి ఇప్పటికీ నాదేం గవర్నమెంట్ ఉద్యోగం కాదు, నెల నెలకి నాకేం బ్యాంకులో జీతం పడదు, ఆఖరికి ఇప్పటికి కూడా నా చేతులతో నేను ఒకరిదే డబ్బులు తీసుకొని నా చేతుల్లో ఒకరి ఇవ్వను, నా పేరు మీద ఒక సెట్ భూమి కానీ ఒక అకౌంట్ కానీ ఏవి ఇప్పుడు ఉన్న చిన్నస్వామి చిన్నస్వామి ఇంకెక్కడ ఉన్నారు కాబట్టి ఈ తలపాగాలు ఏవేవో జిగుజిగురు బగుబగులు కానీ పీఠం వల్ల ఉంటే నన్ను గుర్తుపట్టడం నాకే కష్టం అంటే అంత ఉంటారు. నా జీవితం అనేటువంటిది నా ఒక్కడి వరకే కాదు, నా ఒక్కడికే పరిమితం కాదు, ఇది అందరి యొక్క ఆనందం కోసం, అందరి యొక్క శ్రేయస్సు కోసం, తద్వారా ఈ దేశం ధర్మం వైభవం కోసం అంకితం అవ్వాలని ఆ ప్రేమతత్వం చూపించడం వల్ల నా మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులందరూ నా మీద ప్రేమ చూపించబట్టి
నా చేతుల్లో డబ్బులు లేకపోయినా నా ముందర డబ్బులు లేకపోయినా ఈ రోజు నాకు ఏది లోటు లేదు అంటే ఇది ఎలా వచ్చింది? సంస్కారం. చాలా మంది ఏం చేస్తారంటే ధనాన్ని సంపాదించాలనేటువంటి వ్యామోహంలో పడి గుణాన్ని కోల్పోయి జనానికి దూరం అయిపోతారు. కానీ నేనేమనుకుంటాను, నా గుణాన్ని ఇంకా నేను జాగ్రత్తగా పెట్టుకొని నా దీనంలో పెట్టుకొని నేను జనానికి దగ్గరైతే అవసరానికి తగ్గిందని నాకు అది వస్తుంది. అవసరం ఇచ్చిపోయినా నాకు వచ్చినా నాకు అక్కడ తీసేస్తారు. అందువల్ల ఏంటంటే మనం కూడా అదే పిల్లలకు మనం నేర్పించగలగాలి. మనం బ్రతుకున్నంత వరకు మన జీవితం ఎదుటి వారికి ఆదర్శంగా మారాలి. మనం పోయిన తర్వాత తర్వాత తరాల వారికి ఉదాహరణగా మిగలాలి. బ్రతుకున్నంత వరకు ఆదర్శంగా ఉండాలి, పోయిన తర్వాత ఉదాహరణగా మిగలాలి. అందుకేంటే తర్వాత తరాలు కూడా మనం అలా తయారు చేస్తేనే ఈరోజు మనం ఇంత జీవితాలు కొనసాగించి ఈ రకమైన పేర్లన్నీ మనం పొందినందుకు అప్పుడు దానికి అర్థం వస్తుంది అన్నమాట. మనం అందరం కూడా ఇంత చక్కగా మంచి సమయాన్ని కేటాయించుకున్నందుకు గడిపినందుకు చాలా సంతోషిస్తూ ఆనందిస్తూ మీ అందరి ముందు కూడా నేను సెలవు తీసుకుంటాను.